ओके अंटे डॉक्टर इप्पुडु ई हेयर लॉस ट्रीटमेंट अनेदी ई हेयर ट्रांसप्लांटेशन ट्रीटमेंट कि डिफरेंट गा उंटुंदा? यस, वेरी गुड क्वेश्चन अंडे, दिस इज अ वेरी गुड क्वेश्चन. చాలా మంది అనుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ హెయిర్ హెయిర్ ఫాల్ కి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుందేమో అనుకుంటారు. డెఫినెట్లీ నో అండి. సి, కొంతమందికి మీరు చూసుకుంటే మగవారిలో ఒకలాగా హెయిర్ ఫాల్ ఉంటుంది, ఆడవారిలో ఇంకొకలాగా హెయిర్ ఫాల్ ఉంటుంది. అలానే మగవారిలో ఒక టైప్ ఆఫ్ బాల్డ్నెస్ ఉంటుంది, ఆడవాళ్ళలో ఇంకొక రకమైన టైప్ ఆఫ్ బాల్డ్నెస్ ఉంటుంది. మగవాళ్ళలో వచ్చే బాల్డ్నెస్ని మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారండి, ఆడవాళ్ళలో వచ్చేటప్పటికి ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు. మగవారిలో ఏంటంటే ఈ హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోవటము, సైడ్స్లో ఉన్న భాగంలో నుంచి జుట్టు రాలిపోవటం అనేది ఒకటి ఉంటుందండి. బట్ ఆడవారిలో అయితే మాత్రము వారికి మధ్యలో నుంచి జుట్టు అనేది పోతూ ఉంటుంది, ఇట్లా మధ్యలో నుంచి ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది బాల్డ్నెస్. సో ఇందాక హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ ఏంటండి, బాల్డ్నెస్కి ట్రీట్మెంట్? బాల్డ్నెస్కి డెఫినెట్గా మనం చేసేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంటే చేస్తాము. కాకపోతే హెయిర్ ఫాల్కి ఏం చేస్తాము అంటే పిఆర్పి అనే ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి. అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ట్రీట్మెంట్ రెడీగా అవైలబుల్గా ఉంటుంది. ఎంత వండర్ఫుల్ ట్రీట్మెంట్ అంటే మన బ్లడ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్ ప్లేట్లెట్స్ని తీసి మనం ఎక్కడైతే హెయిర్ ఫాల్ జరుగుతూ ఉందో ఆ భాగంలో అంతా ఆ గ్రోత్ ఫ్యాక్టర్ని ఇంజెక్ట్ చేస్తాము. దానివల్ల ఏమైంది, మన గ్రోత్ ఫ్యాక్టరు స్కాల్ప్కి నరిష్మెంట్ ఇవ్వటంతో పాటు ఆ జుట్టు రాలిపోవటానికి లోపల కారణమైన ఎంజైమ్స్ని ఇన్హిబిట్ చేస్తాయి, అంటే ఆపేస్తాయి అన్నమాట ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్. దానివల్ల ఇమీడియట్ రిజల్ట్ చూస్తారు మీరు. ఎప్పుడైతే పిఆర్పి ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేయించుకుంటారో కరెక్ట్గా 15 to 20 డేస్లోనే మీరు ఆ జుట్టు రాలిపోవటం అనేది తగ్గిపోవటం చాలా బాగా గమనిస్తారు. అంత మంచి ప్రొసీజరు ప్లాస్మా రిచ్ ప్రోటీన్ అనేది హెయిర్ ఫాల్ కోసము. ఓకే, కానీ ఎట్లా అండి ఒకసారి చేయించుకోవాలా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే కాదండి, సెషన్స్ ఉంటాయండి. పిఆర్పి ట్రీట్మెంట్స్కి ఎప్పుడైనా సెషన్స్ ఉంటాయి. కొంత ఓన్లీ కొంచెమే ఉంది హెయిర్ ఫాల్ అయినా దానికి ఒక 6-7 సెషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. మంత్లీ ఒకసారి, 21 డేస్కి ఒకసారి పిఆర్పి సెషన్ అనేది చేయించుకుంటూ ఉండాలి. అదే ఎక్కువగా ఉంది, బాగా ఎక్కువగా ఉంది హెయిర్ లాస్, అలాంటప్పుడు ఆ సెషన్స్ పెరుగుతూ ఉంటాయి. 10 సెషన్స్ అని, 12 సెషన్స్ అని పిఆర్పి సెషన్స్ పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఎప్పుడైతే మీరు ఈ కంటిన్యూస్ అన్ని సెషన్స్ పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్నారో హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా జీరోకి వచ్చేస్తుందండి, డెఫినెట్గా జీరోకి వస్తుంది. మీరు కోమ్ చేసుకున్నప్పుడు గ్యారంటీగా ఆ 30-40 ఆ రేంజ్లోకే వచ్చేసేస్తారు డెఫినెట్గా. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది హెయిర్ ఫాల్కి వండర్ఫుల్ ట్రీట్మెంట్ అండి. ఏ వయసు వారైనా చేసుకోవచ్చు, అది మగవారు అవనండి, ఆడవారు అవనండి, యంగ్ ఏజ్ అవనండి, మిడిల్ ఏజ్ అవనివ్వండి, ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది 100% ఫిట్ అయ్యే ట్రీట్మెంట్ ప్లాన్ ఫర్ హెయిర్ లాస్ అండి.